resources technicians. Ammu, Rana Ranga Nizangane Adripoy Tatunde. Abbo. Namaskar. Anna Namaste. Adhendi, iti iti sir, sir. Iti. సినిమా అయిపోయే వరకు బాగానే ఉన్నారు, కలిసి చేసుకుంటా. సినిమా అయిపోయే వరకు బాగానే ఉన్నారు, కలిసి షూటింగ్ చేశారు, కలిసి అంత హ్యాపీ అనుకున్నారు, ప్రెస్ మీట్ జరిపారు, ఉన్నట్టుండి ఇంత మంచిగా ఆడుతుంది సినిమాలో. అంత ఆయన వల్లే. ఏమైంది గొడవేంటి సార్? అసలు ఏమైందన్న? ఆయన చెప్పాను. మీరు చెప్పండి సార్. అంటే చెప్పండి, నేను చెప్తాను. చెప్పండి, నేను చెప్పాలా? ఏ అసలు ఈ పోటీ అన్నీ ఏమో తెలుసా? నేను చెప్తా. అసలు ఏం జరిగిందంటే, ఒకసారి పైకి చూడు. అంటే సార్ వాళ్ళు ఏం చేసుకుంటారు? కత్తిపట్టు తిరుగుతారా ఏంటి? మా పంపించండి. ఈ రోజు ఏమైనా పట్టుకుని తిరుగుతారా? కత్తి పట్టుకుని హాస్టల్ లో కత్తి నేను పట్టుకున్నానంటే ఇంట్లో కూడా కత్తి నా దగ్గరే ఉండాలి. క్రికెట్ మ్యాచ్ డన్. నోడికే కత్తి. కింద చూడు, అయిపోయి ఫ్లాష్ బ్యాక్ అయిపోయి అర్థం అయింది. అంత జరిగిందా? అవునా సార్? అసలు ఈ గొడవ అంతా మీ వల్ల వచ్చింది, ఎవరో ఒకరు చేయొచ్చు కదండి. అదంతా నేను చూసుకుంటాను కదా, అయిపోయిన తర్వాత నేను చూస్తా. నేను చూస్తా దాని గురించి. గొడవలు అంటే ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారా? ఆయన తొక్కల గొడవల కోసం ఇంత గొడవ. ఇప్పుడు అర్థమైంది, ఆ గొడ్డలి పోరేట్. ఇప్పుడు నాకు అర్థమైంది. సరే సార్, మ్యాచ్ లో కొట్టుకోండి, గెలవండి. ఎవరు గెలిస్తే ఒక గొడవలు తీసుకోండి. ఎవరి దగ్గర ఉంది రూపాయి? ఓహో, అంటే రూపాయి కూడా లేని అడుక్కి తినేవాళ్ళ మీరు? రూపాయి తోటి 500 రూపీస్ నోట్లు సార్ టాసేద్దాం సార్, టాసేద్దాం అండి. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం ఇలాంటి టాస్ వేయడం. అవునండి, 500 రూపాయల నోటుతో టాస్. టాస్ వేయడానికి కెప్టెన్లు వస్తారు, అంపైర్లు వస్తారు. నేను చెప్తాను, మీతో పాటు సార్ వచ్చారు, ఏంతో పాటు నేను వచ్చారు. సెటిల్ అయిపోయింది కొత్త రకం టాస్ అండి. మీ దగ్గర వచ్చారు, సెటిల్ అయిపోయింది. సెటిల్ అయిపోయింది, మాట్లాడుకుంటాను. పోనీ పోనీ అన్న, క్షమించాడు. కొత్త రకం టాస్ ఇది వేస్తే ఎవరు పట్టుకుంటూ వాళ్ళు టాస్ గెలిచినట్టు. పిచ్ అబ్జర్వ్ చేయండి. వదిలే, గొడవలొద్దు సార్, అబ్జర్వ్ చేయండి సార్. ఎక్కువ మాట్లాడుతుంది. చూడండి పిచ్చి పగుళ్ళు చాలా చక్కగా ఉంది. పిచ్చి పగుళ్ళు అండి, చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మీరు దీంట్లో బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది సార్. ఓకే ఓకే, మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. అంతలేదు ఇక, దీంట్లో వైబ్రేషన్స్ ఏం తెలియవన్నా. డిసైడ్ చేసుకోవాల్సింది ఏం లేదు, అతని పని వాళ్ళు. ఏదో కరేపాకులు అంటే తీసి పక్కన ఆయన గురించి బిగినింగ్ అవర్స్ లో బాగా స్వింగ్ అవుతుంది కాబట్టి మరీ బాగా పండుద్దండి. ఇక్కడ వరి బాగుంది, పత్తి అంత పండదు కానీ వరి అయితే కరెక్ట్గా చెప్పారు. క్రికెట్ ఆడేవాళ్ళని టీమ్ లో పెట్టుకో, వ్యవసాయం చేసే వాళ్ళు కాదు. వ్యవసాయం చేయకపోతే క్రికెట్ ఆడే వాళ్ళకి ఫుడ్ ఎక్కడండి? ఇక్కడ బోర్ పడుతుంది, ఇక్కడ బోర్ పడుతుంది వాటర్. సార్ మీరు ఏం చేస్తారు చెప్పండి సార్? స్వింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను బౌలింగ్. ఓహో, ఇప్పుడు ప్రభాస్ టీమ్ బ్యాటింగ్ వస్తారు అంటే, ఐ మీన్ మీరు అది మెయిన్ డిసైడ్ చేసుకుంటాం. బౌలింగ్ అన్నది మాత్రం మేము బ్యాటింగ్ వేస్తున్నా, మా ఇష్టం వచ్చింది గురించి. ఓనామాలు తిరిగి వాళ్ళందరినీ ఇలా క్రికెట్ పెట్టుకుంటే ఇలాగే ఉంటారు. పర్లేదు సార్, ఏదో అయింది అయింది. మీరైతే ఫీల్డింగ్, వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు సార్. వాళ్ళు గెలిచారు కదా, ముందే తెలుసు అనుకున్నా. మ్యాచ్ ఫిక్స్ అంటే లేదా? నేను అడుగుతున్నా, ముందే తెలుసు అన్న. ఎలా అన్నారు? మ్యాచ్ రెడీ. మురళి చేతి కింద చక్కటి మురళి చేతి కింద
సార్ ఏమండి ఘాటు పెట్టుకున్నారా కొడుతున్నారా ఎందుకు ఇక్కడ ఓన్లీ కెప్టెన్ రాజమౌళి గారే ఆయన నువ్వేం భయపడకు వేణుమాధవ్ గారు మనసులో ఏమే ఉందో తీర్చుకో బయటికి వేణుమాధవ్ గారికి ఒక స్టూల్ కూడా ఇవ్వండి బ్యాటింగ్ చేయడానికి అవసరం లేదండి ఆయన బ్యాటింగ్ బాగానే చేస్తారు కానీ అతను బ్యాటింగ్ చేయనీయకుండానే భయపెడుతున్నారు రాజమౌళి గారు ఫోర్ కొట్టావో నాలుగు సీన్లు కట్టు సిక్స్ కొట్టావో ఆరు సీన్లు కట్ అవో చూసారా ఎలా బెదిరిస్తున్నారు ఇది అన్యాయం అండి ఫోటోగ్రాఫర్స్ రావాలి సార్ ఒక ఆంబ్రోస్ లారా కౌలిచ్చుకున్నట్టుంది ఇద్దరు హైట్లలో అంత తేడా ఉంది వన్ మినిట్ ఫీల్డ్ క్లియర్ అండి ఒక మినిట్ అనవసరంగా టైం వేస్ట్ చేయకు వేణుమాధవ్ గారు అక్కడ మళ్ళీ వాళ్ళు బ్యాటింగ్ చేయాలి ఇంకా టైం లైట్ చేతితో వేస్తే బ్యాటింగ్ నేర్చుకోవాలండి అడిగితే వచ్చేది కాదు ఎలా బ్యాటింగ్ చేయాలి ఫోర్ కొట్టాలంటే ఏం చేయాలని అడిగితే కాదండి అది నేర్చుకోవాలి వేణుమాధవ్ గారు టెక్నీషియన్స్ ని వీళ్ళని అంతసేపు ఎండలో నిలబెట్టాలని ఆర్టిస్టులు నిర్ణయించుకున్నట్టుగా కనపడుతుంది యోగానంద్ గారు వాళ్ళ కుతంత్రాన్ని కనిపెట్టి బ్యాటింగ్ చేయమని పంపిస్తున్నారు వేణుమాధవ్ గారు ప్రస్తుతం బ్యాటింగ్ దిగుతున్నాడు వాడు మిమ్మల్ని అందరిని అలా ఏడ్పించడానికి బ్యాటింగ్ అయిపోయినా కానీ ఏదో రంగం మిమ్మల్ని దెబ్బతీయాలని ప్లాన్ మాది వేణుమాధవ్ బ్యాటింగ్ చేసేటప్పుడు అసలు నేను కీపింగ్ చేయడం అవసరమా అన్నట్టుగా నిలబడ్డారు కీపర్ గారు ఈతనికి నేను కీపింగ్ తప్పదు ఇంకేం చేస్తాడు చేస్తాడు చేయని ఒక్క నిమిషం ఆగమంటున్నారు సైడ్ స్క్రీన్ లేకపోయినా సరే ఆయన అడ్జస్ట్ చేయమంటున్నారు కాదండి ఫీల్డర్ అందరు నిలిపోమంటున్నారు ఆయన ఫోర్లు కొట్టుకోవాలంట ఫీల్డింగ్ మీరు సెట్ చేయరండి బౌలర్ సెట్ చేసుకుంటాడు మీరు ఫీల్డింగ్ సెట్ చేసుకోవడం కాదండి బౌలర్ సెట్ చేసుకుంటాడు వేణుమాధవ్ గారు మీరు ఫీల్డింగ్ సెట్ చేసుకోకూడదు వాళ్ళు కెప్టెన్ వాళ్ళే ఫీల్డింగ్ సెట్ చేసుకుంటారు సెట్ చేయట్లేదండి ఆయన కోసం పర్సనల్ కెమెరామెన్ పిలిపించుకుంటున్నారు ఆయన షార్ట్స్ కొట్టేటప్పుడు జాగ్రత్తగా తీయడానికి అవునండి ఏమైనా ఆర్టిస్ట్ కదా కెమెరా లేని యాక్ట్ చేయలేడు ఇక్కడ కూడా అంతే కెమెరా లేని షార్ట్ కొట్టలేడు రాజమౌళి గారు మరీ కోపడుతున్నారు కావాలని వేణుమాధవ్ గారు మీరు వేణుమాధవ్ గారు పరిస్థితి చూస్తుంటే ఆయన బ్యాటింగ్ చేయకుండా ఏదోలాగా ఆటను తాత్సారం చేసి దెబ్బ మళ్ళీ లేగరు మన మంచి కోసమే చెప్తున్నా వేణుమాధవ్ గారు వేణుమాధవ్ గారు మీరు బ్యాటింగ్ చేయాలంటే ఇంత హంగామా ఉండాలని మాకు ఇప్పుడే అర్థమైంది వేణుమాధవ్ అన్న వద్దు మంచి కోసం చెప్తున్నా ఒకటే దెబ్బ మళ్ళీ పనికిరావు మంచి భవిష్యత్తు ఉన్నాడు అమ్మాయ్యా మళ్ళీ బ్యాటింగ్ సిద్ధమయ్యాడు వేణుమాధవ్ బ్యాటింగ్ చేద్దాం బాపినీడు టు వేణుమాధవ్ బాపినీడు గారు బంతి మీద ఏం రాశారో తెలియదు కానీ ఒక్క నిమిషం అది బాగా మళ్ళీ ఆపారేంటో ఏదో మంత్రమా లేకపోతే తాయేత్ ఓహో ఎంపైర్ కి డబ్బులు ఇస్తున్నారు పద్ధతి కాదు వేణుమాధవ్ గారు ఇదిగో పబ్లిక్ లో ఇలాంటివి చేయకూడదు మనం తప్పు డబ్బులు అలా ఇవ్వకూడదు వేణుమాధవ్ తప్పమ్మా ఎంపైర్ కి డబ్బులు ఇస్తావా కొంచెం ఎక్కువైతే పుచ్చుకుంటా అన్నట్టుగా కనపడుతుంది యోగానాథ్ గారు మరీ తక్కువ ఆఫర్ చేసినట్టున్నాడు తప్పది వేణుమాధవ్ అది చాటుగా ఇవ్వాలి మమ్మల్ని అడిగి మాకు చెప్తే ఇక్కడ ఇచ్చేవాళ్ళం కదా బుక్కీస్ ద్వారా ఇవ్వాలి పర్సు మొత్తం తీసుకుని ఆయన జేబులో పెట్టుకున్నాడు బహుశా ఆట అయిన తర్వాత ఇస్తారేమో ఆయన రన్ కొడతారంటే ఓ రూపాయి కాస్తే మీకు ఆరు రూపాయలు ఇస్తాం కొడితే మరీ అన్యాయం ఆయన చుట్టూ ఇంత క్లోజ్ ఫీల్డింగ్ ఎక్కడా చూడలేదు భూ ప్రపంచంలో ఆయన మీద ఎంత నమ్మకం అన్యాయం వేణుమాధవ్ నీ మీద ఎంత నమ్మకం చూడు వాళ్ళకి చుట్టూ ఒక లిల్లి పుట్టి చుట్టూ ఇంతమంది గలివర్లు అవసరమా వాళ్ళకు తగిన సమాధానం గుణపాఠం నేర్పాలి వేణుమాధవ్ నువ్వు ఒకటే ఒక షార్ట్ ఫోర్ చూపించు బాల్ వేయకుండానే అవుట్ అని చెప్పేసి అని అడుగుతున్నారు వేణుమాధవ్ మీద అంత కాన్ఫిడెన్స్ కానీ ఈ లోపల వేణుమాధవ్ గారు దోసంతులో ఒక రన్ తీశారు ఈ పాటకి లీడ్ ఉంటుంది వేణుమాధవ అని అది మిస్ అయిందండి మళ్ళీ ఒకసారి ప్లే చేయాలి అద్భుతమైన ఫోర్ ప్రభాస్ గారు అద్భుతమైనటువంటి ఫోర్ కొట్టారు అవునండి పాపం వేణుమాధవ్ బ్యాటింగ్ చేస్తున్నాడు అనుకుని ఫీల్డర్స్ భావించడం వల్ల ఆ ఫోర్ ను వదిలేశారు కెమెరామెన్ బయటకు వచ్చే మంటలోకి
జాన్ గారు బయటకు వచ్చేస్తున్నారు. ప్రభాస్ రన్ అవుట్ చేయడం ఇష్టం లేక బాపిరెడ్డి గారు వదిలేశారు ఆ బంతిని. లేదులేండి, మీకు ఫీల్డింగ్ చేత కాదని చెప్పండి, మళ్ళీ వేణుమాధవ్ బ్యాటింగ్ అర్థమైపోతుంది. కూడా తీసేస్తున్నాడు, అసలు అతనికి బ్యాటింగ్ చేసే ఉద్దేశం ఉందో లేదో తెలియట్లేదు. అలా ఇబ్బంది పెడితే ఎలా బ్యాటింగ్ చేస్తారండి, పద్ధతేనా అని అడుగుతున్నాడు. ఒక ఫీల్డర్ వేణుమాధవ్ నువ్వు చేయపోతే చెప్పు, నేను చేస్తా అంటున్నాడు కీపరు. వేణుమాధవ్ నీ తడాకా చూపించు, ఇంకొకసారి ఎవరిని దగ్గర పెట్టకుండా చూపించున్నాడు. అదే ఇప్పుడు కరెక్ట్ చేశారు, వెరీ గుడ్, చక్కగా ఆడావు వేణుమాధవ్. అది ఇందాక పాటికి లీడ్ ఇప్పుడు ఇచ్చారు వేణుమాధవ్ అని.